హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జెను వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే సూపర్గా ఉన్నాం. అయితే ఏంటిదంటే, చాలా రోజుల తర్వాత ఒక హిస్టారికల్ వ్లాగ్తో మేము ముందుకు వస్తున్నా. అదేంటిదంటే, మీరు రాష్ట్రంలో చూడని ఒక ప్రత్యేక ఆలయం గురించి ఎలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ఆలయం వచ్చేసి రంగనాథ శివాలయం. అది ఎక్కడున్నదంటే, భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నల్లగుంట మీనాజిపేట అనే గ్రామంలో ఉంది. ఆ భూపాలపల్లి జిల్లా నుంచి అయితే 35 కిలోమీటర్ల దూరంలో ఈ నల్లగుంట మీనాజిపేట అనే గ్రామం ఉంది. మీరు రంగనాథ శివాలయంకు రావాలంటే భూపాలపల్లి మేడారం జాతరకు వెళ్ళే రహదారి మీదుగా కమలాపూర్ రాంపూర్ నాగారం అజంనగర్ మీదుగా వచ్చేస్తే ఈ టెంపుల్కి మనం చేరుకుంటాం. ప్రజెంట్ అయితే రంగనాథ శివాలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు, ఒకే ఆలయంలో రెండు విగ్రహాలు. చూస్తున్నాగా ఫ్రెండ్స్, ఈ ఆలయం కొత్తగా కట్టించింది. సో ఏంటంటే, తెలంగాణలో ఎక్కడ కూడా శివకేశవుడు రంగనాథ స్వామి కలిసి ఉన్న ఆలయాలు అయితే ఎక్కడ లేవు. ఓన్లీ మీనాజిపేట గ్రామంలో మాత్రమే ఉంది. ఈ ఆలయం ముందట కాకతీయులు కట్టించిన ఆలయం అయితే ఉంది. సో అదైతే మొత్తం ఖరాబ్ అయిపోయింది, శిథిలావస్థకు వచ్చింది. సో దాన్ని చూసి అలాగనే ఇక్కడ కట్టారు. ఆలయం సో దీని ముందటనే కాకతీయులు కట్టించిన ఆలయం ఉందన్నాను కదా. సో అదైతే మొత్తం శిథిలావస్థకు వచ్చింది, మొత్తం గుబురు చెట్లతో మొత్తం అయిపోయింది. మరి దాంట్లో కూడా ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాం. మరి వెళ్ళేటట్టు ఉంటే వెళ్దాం, మా ప్రయత్నం అయితే ఆపలేం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం చెట్లతో నిండిపోయింది. ఫ్రెండ్స్ మొత్తం అయితే మూసుకోపోయింది గుబురుతోనే. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈ కాకతీయులు కట్టించిన ఆలయానికి వచ్చినాం. మొత్తం క్లారిటీగా చూపిద్దాం అనుకుంటున్నాం, కానీ మొత్తం చెట్టుకొని ముసుగుపోయింది. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇది నంది మొత్తం విభూతుంది. పక్కనే శివలింగం కూడా ఉంది. భయంకరంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫ్రెండ్స్ గోతాసరకు జూమ్ పెట్టు. వినాయకుడు సగం భాగమే ఉంది. ఆల్రెడీ మొత్తం ఎవరో దుండగులు పగలగొట్టేశారు. ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. మరి వీటిని ఎందుకు బయటికి తీస్తుండేరో నాకైతే అర్థమవుతుంది. చాలా అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ అమ్మవారు ఏ అమ్మవారో తెలియదు, కానీ కలకాయ లేదు. మొత్తం ముక్కలు ముక్కలు చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసినా కదా ఫ్రెండ్స్, ఈ దుండగలు ఏ మరి ఎందుకో తెలియదు, కానీ ఇలా ఉండే ధ్వంసం చేసేసారు.
ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. మరి వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియదు కానీ నువ్వు ఇక్కడనైతే విష్ణుమూర్తి అయితే ఉన్నాడు, దీనికి కూడా వక్కలు వక్కలు చేసేసాను. అప్పుడు కాకతీయులు మరి ఎట్లా చెక్కిర్రో తెలియదు కానీ అప్పటి విగ్రహాలు అంటేనే వేరే ఉంటుంది. ఆలయం మరి ఎందుకు ఇట్లా చేశారో తెలియదు కానీ లోపల అయితే ఘోరం భయంకరంగా ఉంది. ఈ దుండగులు ఎక్కడున్నా కానీ తవుడది ఖాయం. మొత్తం అయితే చిల్ల చెదిరి ఉన్నది, లోపల తగ్గిర్రు ఉంటే కదా గుప్త నిధుల కోసం వినాయకుని విగ్రహం. చిన్న విగ్రహాలు అయితే ముక్కలు ముక్కలు చేశారు చూశారు కదా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అసలు చెక్కు కూడా చేయాలి లోపల అట్లా ఉన్నది కానీ మొత్తం తవ్విర్రు. కాకతీయులు కట్టించిన ఆలయానికి అప్పట్లో దీనికి ప్రత్యేక పూజలు జరిపించారు కనుక కాకతీయులు. ఎందుకంటే శివుడు విష్ణుమూర్తి ఒకే ఆలయంలో ఉన్నారన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆలయం మొత్తం 5-6 ఎకరాల విస్తీర్ణంలో ఉందంట. కానీ చూడు ఇప్పుడు అయితే మొత్తం దూరం అయిపోయింది. కానీ దీని ముందటనే కొలన కూడా ఉంది అని అన్నారు. కొలన అయితే ఏం కనబడతలేదు. అప్పటి శిల్పులు చూడండి ఫ్రెండ్స్, ఈ ఛానల్ చూస్తున్న మొత్తం ఇప్పటి అల్లకం లాగా ఉంది చూడండి. మొత్తం డిజైనింగ్స్ కానీ అలంకరణ కానీ సేమ్ బంగారం గొలుసు, బంగారం గొలుసు లాగా తయారు చేసి పెట్టాడు. ఇవన్నీ వీటిని చూసి ఇప్పుడు అన్నీ తయారు చేస్తున్నారు అనుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, కాకతీయులు కట్టించిన నాటి గుడి
ఇదే దిక్కున ఈ గ్రామ పైన కట్టించిన గుడి. ఆ దిక్కునేమో రంగనాథ స్వామి ఉన్న విగ్రహం ఉంటుంది. ఈ సైడ్ ఏమో శివలింగం ఉంటుంది. ఈ ఊరు గ్రామ పైలు ప్రతిష్ఠించినవే ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ గుడి ఆవరణలో అయితే నవగ్రహాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. ఇగో మనకి మధ్యలో ఉండేది మాత్రం సూర్యుడు. ఇగో ఇది చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, ఇక బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు, వీటిని మన నవగ్రహాలను పూజిస్తూ ఉంటాం. చూసారు కదా ఈ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జెను వ్లాగ్స్. ఈ వ్లాగ్ అనుకో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.